ఇటు అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు రెచ్చిపోయారు. మరకత మహాలక్ష్మి ఆలయంలో భారీ చోరీ జరిపారు. 3 కేజీల వెండి, అమ్మవారి తాళిబొట్టితో పాటు 450 రూపాయలని అపహరించారు. అటు అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు రెచ్చిపోయారు. మరకత మహాలక్ష్మి ఆలయంలో భారీ చోరీ చేశారు. 3 కేజీల వెండి, అమ్మవారి తాళిబొట్టితో పాటు 450 రూపాయలని అపహరించారు దొంగలు. అనంతపురం జిల్లాలో మహాలక్ష్మి ఆలయంలో చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి నడిపిస్తున్నాం. సాయి చెప్పండి, అసలు చోరీ ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించి వివరాలేంటి? కిషోర్, కదిరి పట్టణంలో ఉన్న మరకత మనే మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ అంతా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ మహాలక్ష్మి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో చోరీ జరిగిందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అయితే ఈ చోరీలో అంటే ఆలయంలోని 330 కేజీల వెండి, అలాగే అమ్మవారి మెడలోని తాళిబొట్టు, ఒక క్యాష్ మటుకు చాలా చిన్న మొత్తం 450 రూపాయలు క్యాష్ ఎత్తుకెళ్లినట్లు కూడా ఆలయ అధికారులు అంటున్నారు. అయితే ఈ చోరీ మటుకు కొంతమంది అంటే తెలిసిన వ్యక్తులే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలే చేసి ఉంటారని చెప్పేసి పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిషోర్, అంటే పోలీసులు ఏమంటున్నారు, ఎక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే దీనికి పాల్పడ్డారని భావిస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఏ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు ఇప్పుడు? కిషోర్, అంటే ఈ ఆలయంలో అంటే ఇంతకుముందు ఎప్పుడు చోరీ జరగలేదు. ఈ మరకతమని మహాలక్ష్మి ఆలయం అంటేనే అంటే కొంచెం స్పెషల్ గా ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది అన్ని మహాలక్ష్మి టెంపుల్స్ కంటే కూడా. అంటే ఈ ఆలయంలో ఎక్కువ మొత్తం ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే ఈ రోజు శుక్రవారం కావడంతో అంటే ఈ రోజు ఈ దొంగతనం కూడా జరిగింది తెల్లవారుజామునని చెప్పేసి పోలీసులు కూడా అంటున్నారు. అయితే ఇది స్థానికులు చేశారా, లేకపోతే అంటే ఈ ఆలయాల్లో చోరీలకు పడే ప్రత్యేకమైన దొంగల ముఠ ఏమన్నా చోరీకి పాల్పడిందా అనే ప్రత్యేకమైన కోణంలో దర్యాప్తు చేస్తున్నా. అయితే ఎక్కువ మొత్తంలో ఈ దొంగతనం లో చోటు చేసుకుపోవడంతో ఎక్కువ మొత్తం పోలేదు, చోరీకి గురి కాలేదు. కాబట్టి ఎవరైనా స్థానికులు ఎవరైనా చేసి ఉంటారేమని చెప్పేసి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్, థ్యాంక్ యూ. సాయి ప్రసాద్.